తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా సీనియర్ నేత సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మళ్ళీ విజయం సాధించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వేవ్ కొనసాగిన నేపథ్యంలో కూడా రాజమహేంద్రవరం రూరల్లో అఖండ విజయం సాధించారు. అసలు ఈయన విజయానికి గల కారణం ఏంటి? ముఖ్యంగా ఒక సీనియర్ నేతగా ఈయన టీడీపీ ఓటమిని ఓటమిపై ఏ విధంగా స్పందిస్తారు, ఏ విధంగా దాన్ని స్వీకరిస్తారు అన్న విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్ ఎమ్మెల్యే గారు, ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ AP 24/7 తరఫున మీకు శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్. అసలు ఒక సీనియర్ నేతగా ఈ ఓటమిని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? చాలా కారణాలు ఉన్నాయి. ప్రభుత్వ పనితీరు నిర్వహణ విధానంలో ప్రజలు కొంచెం అసంతృప్తి చెందినట్టుగా కనపడుతూ ఉన్నాయి. దానికి కారణాలు వేరు ఉంటాయి. అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు నడిచినా పార్టీ ఫంక్షనింగ్లో చాలా తేడాలు వచ్చినట్టుగా భావిస్తూ ఉన్నాను. నా వరకు నేను మొదటి నుంచి కొన్ని విధానాల్లో లోపాలు కనపడుతున్నాయని ఎత్తి చూపాను. పార్టీ కొంచెం దారి తప్పిపోతుంది. ఈ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు రకరకాల, ఇది కమ్యూనిటీ ఈక్వేషన్స్ మీద మరీ టూ మచ్ కాన్సన్ట్రేట్ చేయటం, ఇవన్నీ కూడా లోటుపాట్లు కనపడ్డాయి. పార్టీని నడిపే విధానంలో కొంత లోటు వచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు వేసుకుంటూ దాంట్లో తలమునకలు అయిపోయిన పరిణామంలో దాన్ని సరిగా కిందకి తీసుకెళ్లడంలో స్థానిక నాయకత్వాలు, ఎమ్మెల్యేల సెలక్షన్లో కూడా లోపాలు ఉన్నాయి. కొన్ని లోపాలు, చాలా మార్పులు తేవాల్సిన అవసరం ఉంది. ఆ మార్పులు తేకపోవటం, ఎక్కడైతే ప్రజామన్నను కోల్పోయిన వాళ్ళని మార్చకపోవటం, హడావిడిగా నిర్ణయాలు చేసిన వల్ల దీని ఫలితాలు వచ్చాయి. అలాగే మళ్ళా మార్పు చూద్దాం, ఈయన చేశాడు, ఇవన్నీ ఇచ్చాడు, ఒకసారి ఆయన కూడా ఏది చూద్దామన్న భావన కనపడుతూ ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక చోట కాదు, అన్ని ప్రాంతాల్లో వచ్చింది. మాలో సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్లో లోపాలు కానీ, లేక కొంతమంది మాజీ శాసనసభ్యుల మీద ఉన్న అసంతృప్తి కానీ ఇవన్నీ పనిచేసినాయి. అభివృద్ధి జరిగింది. ఒక దీర్ఘకాలిక ప్రణాళికలో ముందుకు వెళ్ళాం, కానీ ఆ ప్రజల్లోకి దాన్ని చొప్పించడంలో మా పార్టీ యంత్రాంగం ఫెయిల్ అయింది. అధికారులు కూడా వ్యతిరేక భావాల్లోకి వెళ్ళారు. పని ఒత్తిడి పెరిగింది, ఈ కాన్ఫరెన్సులు పెరిగినాయి, వీడియో కాన్ఫరెన్స్ ఉంటే అధికారులు అందుబాటులో లేకపోవటం, ఒకళ్ళ మీద అంతా కూడా పనిభారం పెంచేశారు, కొన్ని ఇంప్లిమెంటేషన్లో లోపాలు వచ్చినాయని అధికారులంతా కూడా రియాక్షన్ కనపడింది. అంటే పోస్టల్ బ్యాలెట్లో వ్యతిరేకత ఇదే కారణం అంటారు? ఎస్, 100% ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా ఈ పనితీరులో గంటల తరబడి మీటింగ్లు నడుస్తున్నాయి, అసలు రెస్ట్ లేకుండా ఉంది, ఇవేంటి ఈరోజు ఈ కాన్ఫరెన్స్లు ఏంటి, అధికారులు కాన్ఫరెన్స్ తోటే కాలక్షేపం చేశారు అధికారులు అంతా, అసలు పరిపాలనకేంటో కూడా దాంట్లో నా సీనియర్ మోస్ట్గా నా అనుభవం అది. ఈ లోపాలన్నీ ఉన్నాయి. సరే, ఏది ఏమైనా ప్రజలు రాష్ట్రంలో కొంత నష్టపోయిన మాట యథార్థం. అయితే ఇప్పుడు నూతన ప్రభుత్వం కూడా పోలవరం విషయంలో కానీ, రాజధాని విషయంలో కానీ, వస్తున్న పరిశ్రమల విషయంలో ముందుకు తీసుకువెళ్ళటం మంచిది అవుతుంది నా ఉద్దేశం. ఒకటి, జగన్ కానీ మీరు కానీ 25 సీట్లు మాకు ఇస్తే ఎంపీ సీట్లు ఖచ్చితంగా రాష్ట్రానికి ఉపయోగం జరుగుతుంది, ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి హామీలు ఎన్నికల్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా దాన్ని రీచ్ చేయరు వైసీపీ వాళ్ళు. ఈ నేపథ్యంలో వారిని మీరు చేసే విజ్ఞప్తి ఏంటి? వారి మీద బాధ్యత ఉంటుంది, డెఫినెట్గా బాధ్యత ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మ్యాండేట్ ఇచ్చారు, చాలా మంచి మ్యాండేట్ ఇచ్చారు. ఎప్పుడో 94లో మాకు ఇచ్చారు, రామారావు గారికి 224 సీట్లతో గెలిపించారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్ష హోడా కూడా లేని పరిస్థితి వచ్చింది. ఇవాళ 150 సీట్ల పైన వారికి 152 సీట్ల దాకా ఇచ్చినప్పుడు బాధ్యత డెఫినెట్గా ఉంటుంది. ప్రత్యేక హోదా తెస్తాము మాట్లాడతామన్నప్పుడు ఒత్తిడి తెచ్చి కేంద్రం మీద ఒత్తిడి తెస్తారా, ఆయన మిత్రపక్షంగా ఉన్నారు కదా సాధిస్తారనేది వాళ్ళ మీద ఉంటుంది. అలాగే కొనసాగుతున్న పథకాలన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిని. మా వరకు మేము నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం, నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా మంచిని మంచిగా చెబుతాము, చెడు ఉంటే దాంట్లో చెడు అని చెబుతాము, దాన్ని సద్వరంగా తీసుకొని సరి చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. అందువల్ల మేము ఏదో అడ్డదిడ్డమైన వ్యవహారం కాకుండా ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా మేము బాధ్యత చేస్తాం. నా ఓటు ఆడడం సీనియర్ మోస్ట్ కూడా తగిన సూచనలు ఇస్తాం, అనుభవంతో ఉన్న సూచనలు ఇస్తాం, దాన్ని స్వీకరించి మేము కోరుతాం. ముఖ్యంగా రూరల్లో ఇంత వేవ్లో కూడా మీరు విజయం సాధించడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఒకటి, నా మీద ఉన్న ప్రగాఢమైన విశ్వాసం, నమ్మకం, నీతి నిజాయితీలతో 5 సంవత్సరాలు చూశారు, నా పనితీరు చూశారు, అందరికీ అందుబాటులో ఉన్నాను, ఎక్కడికి ఊరు వదలకుండా ఉన్నాను, అందుబాటులో ఉన్నాను. అభివృద్ధి అంటే ఏమిటో రుచి చూపించాను అన్ని గ్రామాల్లో. అప్పటికీ వేవులో రకరకాల కమ్యూనిటీ ఈక్వేషన్స్ ఉన్నాయి, ఒక ప్రధానమైన వర్గం అక్కడ ఉంది ఆ నియోజకవర్గంలో, అయినా కూడా దానికి కూడా వెరవకుండా నేను పోటీ చేశాను. అక్కడ ప్రధానమైన వర్గం పోటీ చేసినా కూడా నేను ఇంకా మంచి ఒక ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేక గాలి లేకపోతే ఇంకా మంచి మీద అట్టి వచ్చిండేది. అప్పటికి కూడా 10,404 ఓట్లతో నేను గెలవడం జరిగింది. ఇది 6వ సారి, నేను 9 సార్లు పోటీ చేశాను, 6వ సారి గెలిచాను. అనుభవం ఉంది, ఆ అనుభవాన్ని పార్టీ కూడా సరిగ్గా ఉపయోగించుకోలేదు. వెరీ క్లియర్,
మా పార్టీ నా అనుభవాన్ని సరిగా ఉపయోగించుకోలేము. నేను అనేకసార్లు చెప్తాం, ప్రజల్లో ప్రజల నాడి తెలుసుకొని చెప్పడం నాకు అలవాటు, దాన్ని సరిగా ఉపయోగించుకోవాలి. నేనేం చేయలేను దానికి. ఇది సీనియర్ నేత, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి గోరంట్ల బుచ్చే చౌదరి గారి అభిప్రాయం. ఓటమిని అంగీకరిస్తున్నామని, అయితే ఈ విజయం సాధించినటువంటి వైసీపీ కూడా ప్రజలకు ఏదైతే వాళ్ళకి అఖండ విజయాన్ని చేకూర్చారో ఆ విజయానికి తగ్గట్టుగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఆయన సూచించారు. అలాగే తాము కూడా ఇక్కడ విజయం సాధించడానికి, అలాగే రాష్ట్రంలో అపజయం పాలవడానికి అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఏదైతే లోపభూయిష్టమైనటువంటి కారణాల వల్ల, పార్టీలో ఉన్నటువంటి తప్పుడు కొన్ని తప్పుడు విధానాల వల్ల, ఏదైతే సీనియర్ల ఆలోచనలు, తమలాంటి సీనియర్ల ఆలోచనలు కానీ సాంప్రదింపులు కానీ తీసుకోకుండా కొన్ని వ్యవహారాలు చేయడం వల్ల కూడా పార్టీకి నష్టం జరిగిందని చెప్పి ఆయన అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా తాను రూరల్లో చేసినటువంటి అభివృద్ధి పనులు, అలాగే పార్టీపై అక్కడ పార్టీ పరంగా చేసినటువంటి కార్యక్రమాలు తమకు అనుకూలించాయని, అలాగే తన సీనియారిటీని కూడా ప్రజలు విశ్వసించారని చెప్పి ఆయన వెల్లడిస్తున్నారు. ఏదైనా ముందు ముందు నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా వ్యవహరించి రాష్ట్ర అభివృద్ధికి పూర్తి స్థాయిలో దోహదపడతామని చెప్పి గోరంట్ల బుచ్చే చౌదరి వెల్లడిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నారాయణతో గోపి, AP 24/7 రాజమహేంద్రవరం నుండి.